కృష్ణా జిల్లా నూజివీడు రైతుల్ని సిపి సీడ్ యాజమాన్యం మోసగించిందని, తమకు యాజమాన్యం నుంచి నష్టపరిహారం అందించాలంటూ రైతాంగం ఆందోళన బాట పట్టింది. కృష్ణా జిల్లా పరిధిలోని నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో గల సిపి మొక్కజొన్న సీడ్ కంపెనీ వద్ద గత 2 రోజులుగా రైతాంగం ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం కార్యదర్శి హనుమంతురెడ్డి మాట్లాడుతూ, ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం గ్రామంలో గత ఖరీఫ్ సీజన్లో 210 ఎకరాల్లో సిపి సీడ్ మొక్కజొన్న సాగు చేయడం జరిగిందన్నారు. కంపెనీ ఆర్గనైజర్ ప్రసాద్ ఎకరాకు 25 నుంచి 35 క్వింటాల దిగుబడి వస్తుందని చెప్పారని రైతులు తెలిపారు. ఒక్కో రైతు ఎకరాకి 50,000 రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు చెప్పారు. నష్ట పరిహారం పొంది రైతాంగానికి న్యాయం జరిగే వరకు కంపెనీ వద్ద నుంచి వెళ్లేది లేదంటూ రైతాంగం ఆందోళన పదం కొనసాగిస్తోంది. మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం, మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం, మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం, మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం. సిపి కంపెనీ యాజమాన్యం, సిపి కంపెనీ యాజమాన్యం, సిపి కంపెనీ యాజమాన్యం. ఆళ్ళగడ తాలూకా రుద్రవరం మండలం. నా పేరు శంకరెడ్డి, నేను ఒక రైతును. మేము పోయిన 3 సార్లు మొక్కజొన్న పంట వేసుకున్నాము, మాకు పంట బాగానే దిగుబడి వచ్చింది. ఈసారి వీళ్ళు అదే స్పీడ్ ఇచ్చినాము, మీకు పంట బాగా దిగుబడి బాగా వస్తుందని మమ్మల్ని నమ్మించి ఈసారి మొక్కజొన్న మమ్మల్ని బేపించినారు. బేపిచ్చే ఈసారి పంట మాత్రం 0 వచ్చింది. ఏదో లేక ఒకరికి ఇద్దరికి కింటా అర్ధ కింటా వచ్చినాయి అంతే. మాకు మొత్తం పంట నష్టపోయినాం. మేము కనీసం ఉంటే ఎకరాకు 25,000 రూపాయలు గుత్తకు తీసుకుని పొలం వేసుకున్నాం. ఆ ఎకరాకు 35,000 నుంచి 30,000 పెట్టుబడి పెట్టుకున్నాం. పెట్టుకొని దానికి నష్టపోయింది 55,000-60,000 నష్టపోయినాం. గత నవంబర్ నుంచి మేము పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాము. గత మార్చి నుంచి కూడా పోరాటాన్ని ఉధృతం చేస్తే ఇప్పటి వరకు 5 సార్లు మేము కంపెనీ దగ్గరకు వచ్చాము. కంపెనీ యాజమాన్యం సరే మేము చేస్తామండి, మొత్తం పూర్తి వివరాలు సేకరించండి, మీరు మేము ఖచ్చితంగా నష్టపరిహారం చేస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మొత్తం వివరాలన్నీ సేకరించిన తర్వాత చివరిలో మేము ఆర్గనైజర్ మీద కేసేసాము. కోర్టులో నడుస్తుంది, కోర్టు ఎట్లా చెప్తే అట్లా చేస్తామని చెప్పేసి చివరిలో మమ్మల్ని మాకు మాయమాటలు చెప్పి మాకు మోసం చేశారు. లేదు, మాకు నష్టపరిహారం చెల్లించేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలమని చెప్పేసి సుమారుగా 40 మంది రైతులు ఇక్కడికి వచ్చి 1,000 ప్రయాసాలు కోర్చి ఇప్పటికి 5 సార్లు మేము ఇక్కడికి రావడం, వచ్చిన ప్రతిసారి మాకు 50,000 ఖర్చు వస్తుంది.